स्टार्ट होगा। ओम श्री गुरुभ्यो नमः। अंदर की नमस्कार अंडी। నా పేరు కామేశ్వరి అయ్యల్ సౌమ్యాజుల। మన సాంప్రదాయ కార్యక్రమంలో ఈ రోజు నాలుగవ అంశం తులసి పూజ ప్రాముఖ్యత మరియు విధానం మనకు తెలియజేయడానికి విచ్చేసిన వారు శ్రీ విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ గారు మరియు శ్రీమతి పద్మావతి గారు। శివప్రసాద్ శర్మ గారు శ్రీ దుర్గమల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం విజయవాడ యందు స్థానాచార్యులుగా విధులను నిర్వహిస్తున్నారు మరియు శ్రీమతి పద్మావతి గారు గొప్ప భగవద్భక్తి కలిగిన దేవి ఉపాసకురాలు। తులసి మొక్కను ప్రతి ఇంటి ప్రాంగణంలో పూజిస్తారు। దీపం వెలిగించిన తర్వాత స్తోత్రాలను పఠిస్తూ తులసి మొక్కను శుభ్రం చేసి నీరు పోస్తారు। స్కంద పురాణం ఉత్తరకాండ ప్రకారం తులసి మొక్క ఉన్న ప్రతి ఇల్లు ఒక పుణ్యస్థలం మరియు ఎటువంటి వ్యాధులు గాని యమదూతలు గాని ఇంట్లోకి ప్రవేశించరు। యన్మూలే సర్వ తీర్థాని యన్మాది సర్వ దేవత యదాగ్రే సర్వ వేదాశ్చ తులసిత్వం నమామ్యహం। తులసిలోనే అన్ని పవిత్ర స్థలాలు ఉన్నాయి। తులసి పైభాగంలో అందరు దేవతలు కొలువై ఉన్నారు। మధ్య భాగంలో అన్ని వేదాలు నిక్షిప్తమై ఉన్నటువంటి తులసికి నేను నమస్కరిస్తున్నాను। జగదాత్రి నమస్తుభ్యం విష్ణోశ్చ ప్రియవల్లభే యతో బ్రహ్మాదయో దేవః సృష్టి స్థితి అంతకారిణః। ఓ జగదాత్రి, శ్రీ విష్ణుకు అత్యంత ప్రియమైన దేవి, నీకు నమస్కరిస్తున్నాను తల్లి। ఓ దేవి, నీ శక్తి కారణంగా బ్రహ్మ తదితర దేవతలు ప్రపంచ సృష్టి నిర్వహణ మరియు అంతం చేయగలరు। తులసిదేవి యొక్క ఆకులు, పువ్వులు, మూలలు, బెరడు, కొమ్మలు మరియు నీడ అన్ని ఆధ్యాత్మికం। తులసి మొక్కను చూసినా లేదా అది ఉన్న ఇంటి దగ్గరకు వచ్చినా వారు ఎవరైనా సరే పాపపు ప్రతిచర్యలన్నిటి నుండి విముక్తి పొందుతారు। తులసిదేవి ఉన్న ఇల్లు పట్టణం లేదా అడవిలో శ్రీకృష్ణుడు సంతోషంగా నివసిస్తాడు। తులసి జీర్ణకోశ వ్యాధులను నివారిస్తుంది, మంటను తగ్గిస్తుంది, ధార్మిక కిరణముల నుండి రక్షిస్తుంది, జ్వరాలు, కొవ్వు, అధిక రక్తపోటును తగ్గిస్తుంది, ఆరోగ్యాన్ని పెంచుతుంది, మనకు హాని కలిగించే ఎన్నో సూక్ష్మజీవులను తిప్పికొట్టే రోగ నిరోధక శక్తి చర్యలను ప్రదర్శిస్తుంది, జీర్ణకోశ మరియు ఇతర పోషకాలను గ్రహించడానికి మెరుగుపరుస్తుంది, దోమలు ఇతర హానికరమైన కీటకాలను తిప్పికొడుతుంది। తులసి పుట్టక పురాణాల్లో ఈ విధంగా చెప్తారు। క్షీరసాగర మదన సమయంలో సాక్షాత్తు శ్రీహరి అమృతం యొక్క కలశాన్ని మోస్తున్న ధన్వంతరి రూపంలో వచ్చారు। ఆ సమయంలో హరి ఆనంద బాష్పాలు అమృత కలశంలో పడ్డాయి। ఆ బాష్పాల నుండి తులసి జన్మించింది। ఆనందం బాష్పాలుగా జన్మించిన ఆమె ఎల్లప్పుడూ ఆనందాన్నే ఇస్తుంది। బ్రహ్మపురాణ విష్ణు పురాణాల్లో తులసి కథను ఈ విధంగా సూచించారు। రాక్షసరాజైన జలంధరునికి అతని భార్య బృంద పక్కన ఉన్నంత వరకు ఏదైనా జయించే వరం ఉంది। అతని శక్తిని అధిగమించడానికి విష్ణువు జలంధర రూపంలో బృందాను ఆకర్షించవలసి వచ్చింది। ఇది రాక్షస ఓటమికి దారితీసింది। బృంద ఈ విపాయం గురించి తెలుసుకున్నప్పుడు ఆమె విష్ణువును నల్ల రాయిగా మారమని శపించింది। దీనినే మనం పవిత్ర సాలగ్రామంగా కొలుస్తున్నాం, దీనిని నారాయణ రూపంగా భావిస్తున్నాం। అంతేగాక తన భార్య కోల్పోవాలని కూడా ఆమె విష్ణువును శపించింది। చివరికి రామాయణ సమయంలో ఇది నిజమైంది। తనకి శాపాలు ఇచ్చినా కూడా భక్తిభావం కలిగిన ఆమెను తులసి మొక్కగా మారాలని ఆశీర్వదించాడు విష్ణువు। ఒక సంవత్సరం తర్వాత కృష్ణ ఏకాదశి రోజున ఆమెను వివాహం చేసుకుంటానని వాగ్దానం చేశాడు। ఆమె తనలో లక్ష్మీదేవి యొక్క అంశను కలిగి ఉంది। ప్రతి కార్తీక శుద్ధ ద్వాదశి రోజున శ్రీకృష్ణుడితో తులసి వివాహం జరుపుకోవడానికి అదే కారణం। హరికి ఆమె చాలా ఇష్టం, తులసి ఉన్న చోట హరి ఉన్నట్లు నమ్ముతారు। తులసి మొక్కలలో రెండు రకాలు ఉన్నాయని మనకు తెలుసు, శ్రీ తులసి, కృష్ణ తులసి. కృష్ణ తులసికి నల్లని ఆకులు ఉంటాయి, బృందావనంలో పూజలకు ఇది ప్రసిద్ధం. మరోవైపు ఆకుపచ్చ ఆకులు కలిగిన శ్రీ తులసి శ్రీహరికి సమర్పించడానికి మరింత అనుకూలంగా ఉంటుంది. ఈ కథల ఆధారంగా మనకి తెలియవలసింది ఒక్కటే, తులసి పవిత్రతకు, భక్తికి, సంతోషానికి, ఆరోగ్యానికి ప్రతీక. మహిళలకు మాత్రం తులసి మొక్కలను నీళ్లు పోసి పూజించే అర్హత దక్కడం మన అదృష్టం. ఇప్పుడు ఈ విషయాలను మనకు విపులంగా తెలియజేయమని మన స్థానాచార్య గారిని మరియు శ్రీమతి పద్మగారిని అభ్యర్థిస్తున్నాను. దయచేసి మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే చాట్ బాక్స్ లో పోస్ట్ చేయండి లేదా హ్యాండ్ రేస్ చేయండి, చివరిలో మీ ప్రశ్నలకు సమాధానం చెప్తారు. శ్రీ గురుభ్యో నమః. నమస్తే టు ఎవ్రీవన్. Welcome to the fourth consecutive session of Sri Vishnubhatla Shivaprasad Sharmakaru Sthanacharya and Chief Priest of Sri Durga Malleshwara Swami Varla Devasthanam Vijayawada and Padmavati Garu, a Devi Upasaka. The topic of today's lecture is Tulsi Puja, its importance and other aspects. The Tulsi plant is worshipped in the courtyard of every house. After lighting a lamp, Tulsi plant is supposed to be cleaned and watered, reciting small stotras.
According to the Skanda Purana, Uttarakhanda, every home with a tulsi plant is a place of pilgrimage with no diseases, and messengers of Yama, the god of death, cannot enter it. Yanmule sarva tirthani, yanmadhye sarva devata, yadhagre sarva vedascha, tulasi tvam namamyaham. I bow down to the tulsi, at whose base are all the holy places, at whose top reside all the deities, and in whose middle are all the Vedas. Jagadhatri namastubhyam vishnuscha priyavallabe, yato brahmadhyo deva shristi stiti antakarinaha. Salutations to Devi Tulasi. I bow down to you, O Jagadhatri, the bearer of the world. You are the most beloved of Sri Vishnu. Because of your power, O Devi, the Devas, beginning with Brahma, are able to create, maintain, and bring an end to the world. The leaves, flowers, roots, bark, branches, trunk, and shade of Tulsi Devi all have a spiritual meaning. One who sees or comes near a house or garden where the Tulsi plant is present gets rid of all his sinful actions. Lord Krishna resides wherever Tulsi is present. A recent research indicates that Tulsi reduces inflammation, prevents gastric ulcers, protects against radiation, lowers fevers, cholesterol, and high blood pressure, enhances periodontal health, displays significant natural antibacterial, antiviral, and antifungal activity, improves digestion and absorption of other nutrients, and even repels mosquitoes and other potentially harmful insects. During the churning of the ocean of milk, Kshirasagara Mathana, Srihari came up in the form of Dhanvantri, carrying the Kalasha of Amrita. At that time, some drops of Hari's tears of joy fell into the Amrita Kalasha. Tulasi was born out of those tears of joy. Having born out of those tears of joy, she herself spreads joy. Jalandhara, a demon, had a boon of invisibility if Vrinda stood beside him. To overcome his power, Lord Vishnu had to charm Vrinda in the form of Jalandhar. This mesmerized Vrinda, and Lord Vishnu was successful to take her out of the grasp of the demon, which led to his defeat. When Vrinda got to know about the trick, she cursed Lord Vishnu of becoming a black stone, which is popularly known as Shaligrama and is used for Narayana Puja. She also cursed him of losing his wife that eventually became true during Ramayana. In spite of the curses, Lord Vishnu blessed her to become Tulsi plant for her devotional nature. He also promised to marry her year after year on Krishna Ekadasi day. She is Lakshmi Devi's Amsha. That is the reason for the celebration of marriage of Tulsi with Sri Krishna on every Kartika Shuddha Dwadasi day. It is believed that Hari is present wherever Tulsi is present. There are two varieties of Tulsi plants, Sri Tulsi and Krishna Tulsi. Krishna Tulsi has blackish leaves. This is most suited for puja in the Vrindavana. On the other hand, Sri Tulsi, which has green leaves, is more suited for offering to Sri Hari. Women are only entitled to water the Tulsi plants and worship them. I now request Thanacharya Sri Vishnu Shiva Prasad Sharma Garu and Srimati Padmavati Garu to kindly enlighten us on Tulsi Puja, its importance, and tell us other aspects of Tulsi Ma. Please do not forget questions that you may have in the chat box so that your questions will be addressed at the end by Srimati and Sri Vishnu Bhatla Sharma Garu. Thank you. ஏ துர்காதி நம ஸ்ரீதுருப்போ நம குருர்பிரம்மா குருர்விஷ்ணுர் குருர்தேவோ மகேஸ்வர குரு சாட்சாத் பரப்ரம்மா தஸ்மை ஸ்ரீ குரவே நம நாராயண சமாரம்பாம் வியாசசங்கர மத்யமாம் அஸ்மதாச்சாரிய பர்யந்தாம் வந்தே குரு பரம்பரம் மாதிருபித்ரு சரணாரவிந்தாக்ஷா நம జయ జయ శంకర హర హర శంకర జగద్గురువులు కంచికామకోటి పీఠాధీశులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి పాదచరణములకు మనసా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈరోజు మన కామకోటి భక్తి కేంద్రం సభ్యులు అందరికీ కూడాను ఈ తులసి మహత్యం గురించి తులసి పూజా విధానం గురించి చెప్పమని కోరి ఉన్నారు. వారందరికీ కూడాను
చక్కని తులసీ దేవత అనుగ్రహం కలిగి తులసి అంటే లక్ష్మీప్రదమైనటువంటిది ఆ లక్ష్మీ స్వరూపమే ఆమె యొక్క అనుగ్రహం కలిగి సకల సౌభాగ్యాలుగా వెలుగొందాలని కోరుకుంటూ ఈరోజు ఈ తులసి యొక్క వృత్తాంతం సూక్ష్మీకరంగా ఎందంటే మనకి దేవీ భాగవతంలో చాలా విశేషంగా చెప్పబడింది ఒక తులసి ఎట్లా ఉద్భవమైంది అనేటటువంటి తులసి వృత్తాంతం తర్వాత ఆవిడ తులసిగా ఎట్లా ఇదైంది తర్వాత ఆవిడ వివాహము ఆవిడ పాతివ్రత్యము ఆ తర్వాత ఆమె భర్త సహగా భర్తని దేవతలు సంహరించటము మరి అట్లాగే విష్ణుమూర్తి మహాశాపము ఇలాగా అనేకమైనటువంటి యొక్క ఇవంతా కూడాను మనకి దేవీ భాగవతంలో నవమ స్కంధంలో విశేషంగా చెప్పడం జరిగింది. దాన్ని ముందుగా మనం లఘుగా తెలుసుకుంటూ తులసి పూజా విధానం తెలుసుకుందాం. పద్మ ప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయదాక్షీ విష్ణు ప్రియే విశ్వమనూనకూలే త్వత్పాద పద్మం మయి సన్నిధస్వ వ్యాసా పద్మాసనస్థ విపులకటితటీ పద్మపత్రాయదాక్షీ హేమాభాం పీతవస్త్రాం కరకలితల సద్ధేమ పద్మాంబరాంగీ నారా నార్యాశ్చ తాం దృష్ట్వా తులానాం దాతుమక్షమాః తేన నామ్నా చ తులసీం తాం వదంతి మనీషిణః. పూర్వం ధర్మధ్వజుడు మాధవీదేవి అనేటటువంటి యొక్క వీరికి వివాహం జరిగి గంధనమాధన పర్వతంలో అరణ్యాలలో పొదరిళ్లలో దివ్య సంవత్సరాలు 100 సంవత్సరాలు వారు ఐహికాముష్పుకములన్నీ అనుభవిస్తూ శృంగారము చేస్తూ ఉంటే కొంతకాలానికి వారికి ఆ మాధవీదేవికి గర్భం కలిగి ఆ తులసీమాత ఉద్భవమైందిట. ఈవిడికి అతి సౌందర్యమైనటువంటి యొక్క స్వరూపంగా ఉందిట. సాక్షాత్తు లక్ష్మీదేవి అవతరించింది. ఆ కనుముక్కు తీరు, ఆ వర్చస్సు, ఆ సౌందర్యము, ఎర్రని చేతులు, కాళ్ళు, బంగారు శరీరకాంతి, సుందరీమునుల్లో కల్లా అతి సుందరీమణిగాను ఉన్న ఆ బాలికను చూసిన వారంతా ఆశ్చర్యపోయారట, ముగ్ధులైపోయారట. ఆమెకు సాటి ఇంకెవరూ లేరంటే లేరని నిశ్చయించుకున్నారు. అలా ఆ బిడ్డకు తుల చేసేటటువంటి యొక్క ఇది లేదు కాబట్టి, అంటే సాటి లేనిది కాబట్టి, తులానికి అంటే కొలమానానికి అందనటువంటి యొక్క స్థితిలో ఉన్నది కాబట్టి ఆమె తులసి అనేటటువంటి యొక్క పేరు స్థిరపడింది. ఆ విధంగానే అందరూ కూడాను తులసి తులసి అని పిలవటం జరుగుతున్నదిట. ఈ తులసి ఎట్లా ఉద్భవమైంది ఆవిడ గర్భంలో అంటే, ఈ తులసి కూడా వేదవతిలాగానే సద్యోయవనవతివై తపస్సు కోసమని బదరికావనానికి వెళ్ళి 100,000 దివ్య సంవత్సరాలు తపస్సు చేసిందిట. ఆ తపస్సు చేసి నారాయణుడే తనకు భర్త కావాలి అనేటటువంటి యొక్క మహాసంకల్పంతో ఆవిడ ఒక మన్వంతరమంతా కూడాను తపస్సు చేసింది. ఆ తపస్సు చేస్తూ ఉంటే ఒకరోజు ఎవరి గురించి తపస్సు చేస్తుంది, శ్రీ మహావిష్ణువు భర్త కావాలని కోరుకుంటూ బ్రహ్మదేవుడి గురించి ఒక ఘోరమైనటువంటి తపస్సు చేసింది. ఆ తపస్సు చేయటం వల్ల కొంతకాలానికి ఎలా 100,000 సంవత్సరాల పాటు తపస్సు చేసిన తర్వాత బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, అమ్మా నువ్వు ఎందుకు ఇంత తపస్సు చేస్తున్నావు, ఏమి కావాలి నీకు, హరిభక్తి కావాలా, హరిదాస్యం కావాలా, అజరామరమైనటువంటి ఒక యవనం కావాలా, ఏమి కావాలి నీకు అని చెప్పని అడిగితే, ఓ తాత నా మనస్సులో ఏముందో నీకు తెలుసు, నేను ఎవరో నీకు తెలుసు, నా జన్మ వృత్తాంతం ఏమిటో నీకు తెలుసు, నేను ఈ విధంగా ఎందుకు చేయాల్సి వచ్చిందో సర్వం నీకు తెలుసు, చతుర్ముఖుడమైనటువంటి నీకు తెలియకపోవటం ఏమిటి, శ్రీ మహావిష్ణువే నాకు భర్త కావాలి అనేటటువంటి దీంతో నేను తపస్సు చేస్తున్నాను, కాబట్టి ఏమిటి అంటే నీ యొక్క విషయమంతా కూడాను నాకు తెలుసమ్మా, కాలాంతరంలో నీకు ఇవన్నీ కూడాను
గోచరిస్తాయి అని చెప్పి వరం ఇచ్చాట. అంతకీ ఆవిడ ఎవరయ్యా అంటే గోపికావనంలో ఆవిడ ఒక గోపికట, శ్రీకృష్ణ మహాభగవానుడి యొక్క గోపికల్లో ఆవిడ కూడా ఒక గోపికయ్య తులసి. ఆవిడ రాధాదేవి యొక్క శాపం వల్ల అంతరించి ధర్మధ్వజుడు మాధవీదేవులకి పుట్టి తపస్సు చేసి తులసిగా పేరొందింది తులసి నామకరణంతో. ఎందుకంటే కొలవటానికి వీలు లేని ఆవిడ యొక్క అందాన్ని కాని, ఆవిడ యొక్క శక్తిని కానీ, ఆవిడ తపస్సును కానీ, తేజస్సును కానీ కొలవడానికి వీలు లేని యొక్క స్థితిలో ఆవిడ ఉన్నది కాబట్టి సాటి లేనిది ఇదైనటువంటి పరిస్థితి కాబట్టి సాటి ఇది అంటే ఆవిడ కొలమానం లేనటువంటిది అనే దీనివల్ల ఆవిడ తులసి అనేటటువంటి యొక్క పేరుతో ఉద్భవమైంది. శ్రీకృష్ణాంగ సముద్భుడు అయినటువంటి గోపకుడు సుధాముడు అనేటటువంటి వారితో ఆ గోపిక దీంట్లో ఈ గోపిక రూపంలో ఉన్నటువంటి యొక్క తులసి పూర్వజన్మలో వారిద్దరూ కూడాను శయనిస్తూ ఉండగా రాధికాదేవి చూసి కోపగ్రస్తమయ్యి ఈ తులసిని శపించిందిట, ఈ గోపికని. ఆ దీనివల్ల ఆవిడ కాలాంతరంలో ఈ సుధాముడే శంఖచూడు అనేటటువంటి యొక్క అసురుడిగా ఉద్భవం అయ్యాడు ఈ సుధాముడు. ఈ సుధాముడు అలా ఉద్భవం అయిన తర్వాత ఆయన గొప్ప తపశ్శక్తి సంపన్నుడు, యుద్ధంలో కాని తెలివితేటల్లో కాని యజ్ఞయాగాదులు ఇలా అనేకమైనటువంటి అసురుడు అయినప్పటికీ కూడాను చేస్తూ దేవతలందరినీ కూడాను ఆయన ఓడించి రాజ్యాలన్నీ, దేవతా రాజ్యాలన్నీ కూడాను ఆయనే స్వాధీనం చేసుకుని లక్షల సంవత్సరాల పాటు కాలం గడుపుతున్నాడు. గడుపుతుంటే శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా ఈ సుధాముడు ఈ విధంగా మరి శంఖచూడు అదైనట్టు యొక్క దీంట్లో ఉన్నాడు, వీరిని ఎట్లాగా ఇది చెయ్యాలి, దేవత రాజ్యాలన్నీ, దేవతల యొక్క రాజ్యాలన్నీ, వాళ్ళ యొక్క స్థానాలన్నీ కూడాను ఈ శంఖచూడుడే ఇది చేసేసుకున్నాడు, దానివల్ల మరి ఇవిగా ఉన్నాయి అని అంటే, ఆయన కాలం వస్తున్నది, కొంచెం ఓపిక పట్టండి, ఆయన ఈ తులసిని వివాహం చేసుకుని మోక్షం పొందాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది, అందువల్ల అది అయిన తర్వాత అప్పుడు ఈ శంఖచూర్ణుని సంహరిద్దాము అని చెప్పి చెప్పారట. అందువల్ల ఈ శంఖచూర్ణుని తులసీదేవి వివాహం చేసుకున్నది. ఆ వివాహం చేసుకున్న తర్వాత ఈ శంఖచూర్ణుడు ఈ తులసీదేవి కొన్ని లక్షల సంవత్సరాల పాటు సంసార జీవనం సాగించి ఇది చేశారట. ఇతను ఇది చేసేటప్పటికే యుద్ధానికి వెళ్ళట్లేదు, దేవతల యొక్క రాజ్యాలన్నీ కూడా ఈయన అధీనంలో ఉన్నాయి, యజ్ఞయాగాదులు చేస్తున్నారు, దానాలు చేస్తున్నారు, ఎన్నో చేస్తున్నారు, కానీ ఈయన శక్తిని ఎవరు ఏ దేవతలు కూడాను అడ్డుకోలేని పరిస్థితిగా ఉందిట. కానీ మరి దేవతలకు వారి వారి యొక్క సీట్లన్నీ కావాలి కదా, అందుకని బ్రహ్మదేవుణ్ణి వాళ్ళు వెళ్ళి ప్రార్థిస్తే అందరూ కలిసి ఈశ్వరుని వెంట పెట్టుకుని శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళారు. ఈ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళిన తర్వాత శ్రీ మహావిష్ణువు అప్పుడు ఈ శంఖచూర్ణుని సంహరించడం కోసం అని చెప్పి ఈశ్వరుణ్ణి పిలిచి ఒక త్రిశూలాన్ని కాళికాశక్తి పరమైనటువంటి దీంతో మంత్రించి ఒక త్రిశూలాన్ని ఇచ్చి పంపించాడు. ఆ త్రిశూలం తీసుకుని ఆ శంఖచూర్ణుడి దగ్గరికి వెళ్ళి రాయబారం చేశాడ. ఈ రాయబారానికి వెళ్ళిన వాళ్ళందరూ కూడాను ఇది చేస్తే యుద్ధానికి ఈ శంఖచూర్ణుడు ఇదేమీ వెళ్ళేదండి విన్నాడు. చివరికి శివుడు కూడా వచ్చి రాయబారం చేశాట. శివుడి దగ్గరికి రమ్మనమన్నారు, శివుడి దగ్గరికి వెళ్ళాట. శివుడి దగ్గర కూర్చొని ఎన్నో విషయాలన్నీ కూడాను చర్చించాట. అయినా కానీ ఆయన ఏమి శంఖచూర్ణుడు లొంగలేదు. చివరికి శంఖచూర్ణుడు ఈశ్వరుడు యుద్ధం చేయాల్సి వచ్చింది. సరే ముందస్తుగా కుమారస్వామిని పంపించారు. కుమారస్వామి కూడాను మూర్చిల్లాట. మూర్చిల్లేటప్పటికే కాళికాశక్తికి కోపం వచ్చేసేసి కాళికాశక్తి కూడాను హింకారాలు చేసేసుకుంటూ ఆ శంఖచూర్ణుని యుద్ధాని కోసం వెళ్ళింది. వెళితే కాళికాదేవి శక్తి కూడాను అక్కడ చాలలేదు. అప్పుడు
ఈశ్వరుడు కాళికాదేవిని శాంతపరిచి నువ్వు ఉండు నేను వెళ్తున్నాను యుద్ధానికి అని చెప్పని కాళికాదేవిని ఉపశమనం చేసి కూర్చోబెట్టి ఈ శంఖచూడుని సంహరించడం కోసం అని చెప్పని ఆ త్రిశూలం తీసుకుని శ్రీ మహావిష్ణువు ఇచ్చినటువంటి యొక్క త్రిశూలం తీసుకుని శంఖచూడు దగ్గరికి వెళ్ళాడు. ఈ శంఖచూడుని కొన్ని 100 సంవత్సరాల పాటు యుద్ధం చేసి శంఖచూడుని సంహరించడం కోసం వచ్చాడు. ఎన్నాళ్ళు చేస్తున్నా కానీ శంఖచూడు యొక్క శక్తి తగ్గట్లేదు. ఏమిటి పరిస్థితి అని అడిగితే శ్రీ మహావిష్ణువుని అడిగారట, స్వామి ఎంత యుద్ధం చేస్తున్నా కానీ ఏమి చేసినా కానీ ఆ శంఖచూడు ఇదవ్వట్లేదు, ఈ శంఖచూడు సంహరింపబడితే కదా ఇదయ్యంటే నాయన శంఖచూడు సామాన్యుడు కాదు, అనంతమైనటువంటి శక్తి ప్రజ్ఞాపాఠవాళకాలు మరి ఎంతో తపశక్తి సంపన్నుడైనటువంటి వాడు, అటువంటి వాడిని సంహరించాలంటే అతని భార్య తులసి యొక్క పవిత్రమైనటువంటి పాతివ్రత్యం వల్ల అతని యొక్క శక్తిని ఎవరూ జయించలేరు, మరి అతనికి ఉన్నటువంటి నారాయణ కవచం ఉంది అతని దేహం మీద, ఆ నారాయణ కవచం తొలగిస్తే అప్పుడు ఈ తులసి పాతివ్రత్యాన్ని గనక మనం భంగపరిస్తే అప్పుడు శంఖచూర్ణుణ్ణి సంహరించవచ్చు అని చెప్పి ఉపదేశించారు. అప్పుడు దేవతలందరూ కూడా ఇవి చేస్తూనే ఉన్నారు, యుద్ధాలు ఇలాగా జరుగుతూనే ఉన్నది. శ్రీ మహావిష్ణువు ఒక బ్రాహ్మణ వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి ఈయన్ని దానం అడిగాడు. ఏం కావాలి నీకు, పర్వతాలు కావాలా, భవనాలు కావాలా, మనులు కావాలా, మాణిక్యాలు కావాలా, వజ్ర వైఢూర్యాది మరకత ఇవి కావాలా, ఏమి కావాలి నీకు ఏమిటి అని అడిగితే, నాకు ఏమీ అక్కర్లేదయ్యా, నేను నారాయణ స్మరణ చేసుకునేటటువంటి వేద బ్రాహ్మణ్ణి, నీ భుజం మీద ఉన్నటువంటి నారాయణ కవచం ఇస్తే నాకు దాన్ని ధరించి అసలే నాకు చాలా చలిగా ఉంది, ఆ నారాయణ కవచాన్ని ఇస్తే నేను నాకు అది ఇవ్వమని అడిగాట. అడిగిన దానికి లేదనకుండా ఇచ్చేటటువంటి యొక్క బలి చక్రవర్తి కన్నా కూడా గొప్ప దాన గుణం కలిగినటువంటి వాటే శంఖచూడు. అందుకోసం అని చెప్పని ఏం చేశాట, వెంటనే నారాయణ కవచం తీసేసి ఆ పేద బ్రాహ్మడికి ఇచ్చేసాట. ఆ పేద బ్రాహ్మడు తీసుకున్నాడు, నారాయణ స్మరణ చేస్తూ వెళ్ళిపోయాడు. వచ్చింది ఎవరై అంటే శ్రీ మహావిష్ణువే. శ్రీ మహావిష్ణువు ఇట్లా తీసేసుకుని వెళ్ళి ఆ నారాయణ కవచం ఆయన ధరించి ఆ తులసీదేవి దగ్గరికి వెళ్ళాట ఈ శంఖచూడు యొక్క రూపంలో. ఈ తులసీదేవితో ఏమిటి ఎప్పుడే వచ్చేసారు, యుద్ధం అయిపోయిందా ఏమిటి అంటే, 100 సంవత్సరాలు గడిచిపోయింది నేను యుద్ధానికి వెళ్ళి, నేను ఎంతో ఇదిగా యుద్ధం చేసేసి దేవతలందరినీ కూడాను పరాజితుల్ని చేసేసి నేను నీ దగ్గరికి వచ్చాను, మరి ఇంతకాలానికి వచ్చిన తర్వాత నువ్వు నన్ను ఆదరించి నన్ను దగ్గరికి తీసుకోవా ఏమిటి అని అడిగాను. సరే భర్త వచ్చాడు నేను అనుకునేటటువంటి దీంతో ఆవిడ ఆయనకి అర్ఘ్యపాద్యాదులన్నీ కూడా నువ్వు ఇచ్చి ఆలింగనం చేసుకుని ఆయనతో రమించిందిట. ఆ యొక్క దీనికి ఆ తులసి యొక్క తేజస్సుకి శ్రీ మహావిష్ణువు యొక్క దొంగతనం అంతా కూడాను అక్కడ తెలిసిపోయి నన్ను నువ్వు వంచావు, నువ్వు సెలవై పొమ్మని చెప్పని తులసీదేవి చెప్పించిందిట. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన నిజరూపం ఇది చేసి చతుర్భుజుడై, నువ్వు ఎందుకు ఇన్నాళ్ళు ఎన్ని సంవత్సరాల పాటు 100,000 సంవత్సరాలు నువ్వు తపస్సు చేసింది ఎందుకోసమని, నన్ను ఐక్యం చేసుకునే నాకు పత్నిగా అవ్వాలనే ఉద్దేశంతోనే కదా ఆ సమయం దగ్గరికి వచ్చింది అని చెప్పి ఇవి చెప్పి ఆమెను ఎంతో కూడాను ఆ విశేషాలన్నీ కూడాను చెప్పి సందర్భపరిచాడు. అక్కడేమో ఈశ్వరుడు ఈ శంఖచూర్ణుణ్ణి ఆ త్రిశూలం పెట్టి సంహరించేసేటప్పటికే ఆ త్రిశూల జ్వాల, ఎందుకంటే ఆయన మీద ఆయన దగ్గర నారాయణ కవచం లేదు, అక్కడేమో శ్రీ మహావిష్ణువు శంఖచూరుడి రూపంలో తులసీమాత దగ్గరికి వచ్చేసేసి ఆవిడతో భోగం చేసేసాడు. ఇవన్నీ జరిగేటప్పటికే ఈ శంఖచూరుడి యొక్క శక్తి ఒక్కసారి క్షీణించిందిట. వెంటనే ఆ సమయం చూసుకున్నట్ట ఆ పరమేశ్వరుడు ఆ శ్రీ మహావిష్ణువు ఇచ్చినటువంటి శక్తి త్రిశూలంతో అతన్ని సంహరించేసేటప్పటికే ఆ త్రిశూలంలో ఉన్నటువంటి అగ్నిజ్వాలలకు మొత్తం హస్తికలైపోయి ఆ దేహం అంతా కూడాను ఇవైపోయేటప్పటికే అప్పుడు పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువు ఈ దేహం నుంచి వచ్చినటువంటి ఈ అస్థికల అన్నీ కూడాను శంఖములైపోతాయి,
తద్వారా నువ్వు నా దగ్గరే ఉంటావు అని చెప్పని ఆ బ్రహ్మాది దేవతలు అందరూ కూడాను శ్రీ మహావిష్ణువు ఆయనకి వరం అనుగ్రహించేసేసి మోక్షాన్ని ఇచ్చేసేసారు ఆ శంఖచూరుడికి. ఆ శంఖచూరుడికి మోక్షం ఇచ్చేటప్పటికేనే అందుకనే ఈరోజు మనం ఆ శంఖం శ్రీ మహావిష్ణు స్వరూపం అని చెప్పనే మనం ఆ దేవతార్చన దగ్గర పెట్టుకుంటున్నాము. అందుకనే అది అంత అత్యంత పవిత్రమైనటువంటిది. ఆ జలం నీ యొక్క శంఖంలో నుంచి జలం పోస్తే తప్ప అది తీర్థం అవ్వదు, ఎవరికి కూడాను మోక్షం కాదు, ఎవరికి కూడాను సిద్ధి కలగదు అని చెప్పని వరం అనుగ్రహించాట. అందుకని దేవతార్చన చేసేటప్పుడు శంఖ పూజ చెయ్యాలి అని చెప్పి మనకి చెప్పడం జరుగుతున్నది. అందుకనే ఆ శంఖచూరుడు యొక్క అస్థిక స్వరూపాలే ఈ శంఖములు. అది దక్షిణావృత శంఖమని వామావృత శంఖమని ఆ విధమైనటువంటి దీంట్లో అవి ఉద్భవం అయిపోయినాయి. ఆ శంఖచూరుడు యొక్క స్వరూపాలు శంఖాలుగా మారి శ్రీ మహావిష్ణు స్వరూపంగా మనకి ఆ శంఖాన్ని దేవతార్చన దగ్గర పూజలో పెట్టుకునేటటువంటి యొక్క స్థితి కలిగింది. అట్లాగా శంఖచూరుడికి మోక్షం కలిగింది. ఇక తులసీమాత దీని దగ్గరికి వచ్చేటప్పటికే ఆయన శ్రీ మహావిష్ణువు నీ జన్మ వృత్తాంతం అంతా ఇది కదా, నువ్వు ఎవరివి, పూర్వజన్మలో నువ్వు గోపికా ఇదైనటువంటిది, శ్రీకృష్ణ సముద్భవమైనటువంటి యొక్క గోపికవు నీవు, అందువల్ల శ్రీ మహావిష్ణువు నేను యొక్క నారాయణమూర్తినే నువ్వు భర్తగా పొందాలి అని చెప్పని లక్ష సంవత్సరాలు నువ్వు తపస్సు చేసి మన్వంతర కాలాన్ని నువ్వు తపస్సు చేసి తేజోవంతమైనటువంటి ఇది శక్తిని గ్రహించావు, నీ శక్తిని నాలో ఐక్యం చేసుకున్నాను కాబట్టి నువ్వు ఈ విధంగా ఉండు అని చెప్పని తను చేసిన తప్పును సమర్థించుకుంటూ ఓదార్చాట శ్రీ మహావిష్ణువు. అయినప్పటికీ ఆ తులసీమాతకి కోపం వచ్చి శ్రీ మహావిష్ణువుని శిలవైపొమ్మని చెప్పని శపించాట. ఆ శపించేటప్పటికేనే ఆ శ్రీ మహావిష్ణువు శిలలయ్యాట. ఆ శిలలే మనకి శాలిగ్రామములైనయట. అయితే నేను ఎల్లకాలము నేను శిల అయినప్పటికీ నీచంతే ఉంటాను, నీ దేహం ఇప్పుడు చాలించేసేవు కాబట్టి నువ్వు గండకీ నదిగా మారతావు తల్లి అని చెప్పని శ్రీ మహావిష్ణువు ఆవిడకి తన దేహాన్ని చాలింపజేసినప్పుడు గండకీ నదిగా నువ్వు ఇదవుతావని చెప్పని అలనాడు నీకు రాధికాదేవి శాపం ఇచ్చింది కదా నదీ నదుల ఇదవుతావని, అందుకని నువ్వు గండకీ నదిగా ఉద్భవం అయితే నేను ఈ నది యొక్క ఒడ్డునే నేను పర్వతాకారుణ్ణయ్యి నేను వర్ధిల్లుతాను శిలయ్యి అని చెప్పని ఆ శిలలు కూడాను జీవక్రిమి కీటకాది యొక్క మయమైనటువంటి యొక్క శిలలతో ఇది అవుతావు అని చెప్పని తులసీమాత శపించిందిట. అందుకోసమనే ఈ క్రిమి కీటకమైనటువంటి యొక్క జీవాలు ఆ కొండను తొలుస్తూ ముక్కలు ముక్కలు చేసేస్తూ గండకీ నదిలోకి తోసొస్తూ ఉంటాయిట. అలా గండకీ నదిలోనికి మనకి దొరికినటువంటి యొక్క శిల శాలిగ్రామం అయి మనకి పూజయుక్తమైందిట. అందుకనే శాలిగ్రామానికి బొక్క ఉంటుంది. ఆ బొక్క ఎందువల్ల వస్తుందయ్యా అంటే క్రిమి కీటకాదుల యొక్క దీంతో నువ్వు తూట్లు పడిపోయి ఉంటావు అని చెప్పని ఈ తులసీమాత శపించింది కదా. అందువల్ల ఆ తులసీమాత శాపం వల్ల ఈ శాలిగ్రామ ఈ యొక్క శిలలన్నిటికీ కూడాను చిల్లులు పడిపోయి ముక్కలు ముక్కలయ్యి గండకీ నదిలోకి వెళ్ళిపోయినాయిట. ఆ గండకీ నదిలో దొరికినవే మనకి శాలిగ్రామము. ఆ శాలిగ్రామానికి మనకి హోలు ఉండి ఉంటుంది. అది దక్షిణ శాలిగ్రామం అని, విష్ణు శాలిగ్రామం అని, సుదర్శన శాలిగ్రామం అని, లక్ష్మీ శాలిగ్రామం అని, ఇలాగా వివిధ రకాలైనటువంటి యొక్క రూపాలతో అవి విరాజిల్లుతూ ఉంటాయి. అలాగా ఆ శాలిగ్రామం యొక్క శ్రీ మహావిష్ణు స్వరూపము గండకీ నదిలో దొరికినటువంటి యొక్క శాలిగ్రామం. అందుకనే శాలిగ్రామం లేకుండా మనకి విష్ణు పంచాయతనం కానీ, శివ పంచాయతనం కానీ, శక్తి పంచాయతనం కానీ ఏవి చూసుకున్నా కానీ ఆ శాలిగ్రామం దత్తమైనటువంటి యొక్క ఇదే మనకి ఉంటుంది దేవతార్చనలో. అలాగా శ్రీ మహావిష్ణువు అట్లా విధంగా చెందాడు. ఈ తులసీమాతకి ఆయన గండకీ నదిగా అవ్వమని చెప్పి శపిస్తూ కలికాలలో నువ్వు వచ్చేటప్పటికే నువ్వు ఒక తులసిగా నువ్వు అశేష జనులతో నువ్వు ముక్తి పొంది మోక్షం ఇదవుతుంది, నీ యొక్క పూజతోనే వాళ్ళకి అందరికీ కూడాను మోక్షం కలుగుతుంది అని చెప్పని ఆ శ్రీ మహావిష్ణువు వరం అనుగ్రహించాట. ఆ వరం అనుగ్రహించేటప్పటికే ఆ తులసీమాత దీన్ని అంతా కూడాను విశేషంగా వర్ణిస్తూ ఏమని చెప్తున్నారయ్యా అంటే
తులసీపత్రతోయంచ మృత్యుకాళే చ యో లభేత్ ముచ్యతే సర్వ పాపేభ్యో విష్ణులోకే మహీయతే నిత్యం యస్ తులసీతోయం భుక్త్యే భక్త్యా చ మానవః లక్షాశ్వమేధం పుణ్యం సంప్రాప్నోతి స మానవః. అంటే ఏమిటయ్యా అంటే, భక్తితో రోజు తులసీ తీర్థం సేవించేటటువంటి వాళ్ళకి లక్ష అశ్వమేధ యాగాన్ని చేసినటువంటి యొక్క పుణ్యఫలం దక్కుతుంది. తులసి చేతిలో పట్టుకుని కానీ శరీరం మీద ధరించిన గాని కనుక చేస్తే విష్ణు సాయుధ్యం పొందుతాడు తరువాత. అదే కాదు, మరణించే సమయంలో తులసి తీర్థం పోస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి శ్రీ మహావిష్ణువు విశేషమైనటువంటి యొక్క ఇది ఇచ్చాట. ఇంకా ఏమేమి ఇచ్చాడయ్యా వరాలు అంటే, సర్వభావనమూర్తిగా నువ్వు మన్నలు పొందుతూ ఉంటావు, తీర్థాధిష్టానమైనటువంటి యొక్క దేవతగా పరిగణ పొందుతావు, నువ్వు ఉన్న చోట సకల దేవతలు అందరూ కూడా నువ్వు ఉంటారు, తులసీ పత్రం కోసం నేను కూడా ఆశగా ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి, తులసీ తీర్థంతో స్నానం చేసిన వాడు సకల తీర్థాల్లోనూ స్నానం చేసినట్లవుతుంది, సర్వ యజ్ఞాలు నిర్వర్తించినట్లే అవుతుంది, నాకు 1000 అమృత భాండాలు పెట్టినప్పటికీ కలగనటువంటి యొక్క సంతృప్తి ఒక్క తులసీ దళంతోనే నాకు అర్చిస్తే నేను చాలాగా సంతృష్టి పడతాను, వారికి మోక్షాన్ని కలిగిస్తాను అని చెప్పని ఈ విధంగా చెప్పడం జరిగింది. ఈ తులసీమాత అసలు ఎప్పుడు ఉద్భవం అయ్యిందయ్యా అంటే, శుక్రవారం పూట కార్తీక పౌర్ణమి రోజున ప్రదోషకాలమందు ఆవిడ ఉద్భవం అయిందట. అందుకని తులసీమాతకి సోమవారాలు శుక్రవారాలు నిత్యం సేవించమనే చెప్తున్నారు. కాకపోతే విశేషమైనటువంటి రోజులుగా కార్తీక పూర్ణిమ, ఏకాదశి ఇలాగ విశేషమైనటువంటి పర్వదినాల్లో కనుక పూజిస్తే సకల పాపములు అన్నీ కూడాను నివారణ అయ్యి చక్కని ముక్తి మోక్షం కలుగుతుంది అని చెప్పని శ్రీ మహావిష్ణువు వరాలిచ్చట. తులసీ సాక్షిగా మిథ్యా శపథాలు చేసేటటువంటి వాడు కుంభీభాగమైనటువంటి నరకాలు అనుభవిస్తాడు. నిన్ను సాక్షిగా పెట్టి ఎవరైనా గనక తప్పుడు పనులు గనక చేస్తే వారు అనేకమైనటువంటి జన్మలు పాపాన్ని అనుభవిస్తారు అని చెప్పి చెప్పట. దివ్యరత్న విమానం లభిస్తుంది, ఒక తులసీ తీర్థం ఒక బిందువు దక్కితేనే వారికి దివ్యరత్న విమానం లభిస్తుంది, వైకుంఠానికి చేరుస్తుంది అని చెప్పట. పూర్ణిమ, అమావాస్య, ద్వాదశి, సంక్రాంతి రోజుల్లోనూ తైలాభ్యంగన స్నానం చేసిన నాడు, సంధ్య, మధ్యాహ్న, రాత్రి వేళల్లో, మైల రోజుల్లోనూ, రాత్రి కట్టుకున్న బట్టలతోనూ తులసీ దళాలను గనక తుంపిన, శ్రీహరి శిరస్సును తుంచినంతటి యొక్క పాపం కలుగుతుంది అని చెప్పి శ్రీ మహావిష్ణువు అది కూడాను తెలియజేశాట. ఎప్పుడు తులసీల్ని ముట్టుకోకూడదయ్యా అంటే, రాత్రి వేళల్లో ముట్టుకోకూడదు, మైలపడ్డ రోజుల్లో ముట్టుకోకూడదు, అంటే పురుళ్ళు, మహిళలు, స్త్రీలకు వచ్చేటటువంటి నెలవారీ రోజులు, అపరిశుభ్రమైనటువంటి బట్టలతోనూ, ఇలాగా దీని రోజులన, మరి అమావాస్య రోజున, ద్వాదశి సంక్రాంతి రోజుల్లోన ఇలాంటి తైలాభ్యానంగనానికి తులసీ దళం వాడిన ఈ విధమైనటువంటి దీంట్లో సంధ్యా మాధ్యాహ్న రాత్రి వేళల్లోనూ, అందుకనే తులసీ దళంతో పూజ చేయాలంటే పొద్దున పూటే తులసీ దళం తీసుకుని పూజ చేయాలి. మిట్ట మధ్యాహ్నం అపరాహ్న కాలంలో తులసీ దళాలు కొయ్యరాదు, సంధ్యా సమయంలో తులసీ దళం కొయ్యరాదు. ఈ విధమైనటువంటి యొక్క దీంట్లో కనుక తులసీ దళం కనుక తుంచితే శ్రీ మహావిష్ణువు యొక్క శిరస్సు తుంచినంతటి మహాపాపం కలుగుతుందిట. ఆ విధంగా తులసికి శ్రీ మహావిష్ణువు విశేషమైనటువంటి యొక్క వరాలు అనుగ్రహించి తనలో ఐక్యం చేసుకున్నాట. ఇంతే కాకుండా తులసీ దనం పూజకి తుంచిన తర్వాత 3 రోజుల దాకా కూడాను అది పవిత్రంగానే ఉంటుంది. నిద్ర చేసిన దళం మరింత యొక్క శక్తినిస్తుంది. వ్రతాలలోను, దాన ధర్మాలలోను, విగ్రహ ప్రతిష్టల్లోను, సురార్చనలోను ఇలాగా వినియోగం చేసేయటం వల్ల చాలా చక్కని శ్రేయోదాయకమై ఉంటుంది. నేల మీద పడిపోయినా కానీ దానిని శుద్ధి చేసేసి పూజకి అర్చింపవచ్చుట. అందుకనే తులసీ దళంలో ఇంట్లో దేవతార్చన చేసేటటువంటి వారికి తులసీ దళాలు రోజూ లభ్యం కాకపోయినా ఒకరోజు వాడినటువంటి తులసీ దళాన్ని మళ్ళీ నీళ్లతో శుద్ధి చేసేసి మళ్ళీ ఆ దళాన్నే ఆ రోజు మరుసటి రోజు కూడాను తులసీ దళం వాడుకోవచ్చు. ఆ విధంగా
తులసీమాత కి వరాలన్నీ కూడాను అనుగ్రహించాట. ఆనాటి నుంచి తులసి వృక్షాధిష్టాన దేవతగా గోలోకంలో నిరామయంగా నిరంతరాయంగా కూడాను ఉంటూ గండకీ నదికి సకల నదీ తీర్థాల అధిష్టాన దేవతమై మన్నలు పొందుతూ ఆ నా అంశావతారమైనటువంటి యొక్క స్వరూపం కాబట్టి ఆ నువ్వు నాలో ఐక్యమై ఉండు అని చెప్పని ఆయనే స్వయంగా వరం ఇచ్చి అనుగ్రహించాట. ఆ విధమైనటువంటి దీంతో తులసీమాత ఉద్భవమైంది. ఇదే కాకుండా తులసి పూజ విశేషం ఏమిటంటే శౌనకాది మహామునులందరూ కూడాను అడుగుతున్నారట. నారద మహాముని చెప్తున్నాడు, నారద మహాముని యొక్క ప్రశ్నలకు అంతే లేదు, అందువల్ల ఏమిటయ్యా అంటే శ్రద్ధగా వినమంటున్నట్ట. నారద, తులసీదేవి వైకుంఠానికి చేరుకున్నాక రమా గంగా సరస్వతులతో సమానంగా సౌభాగ్య సంపదలతోనూ గౌరవాదరులతోనూ అనుభవిస్తున్నదిట. నవసంగమలుడైనటువంటి శ్రీహరి తులసితోనే గడుపుతున్నట్ట రోజు కూడాను. శ్రీహరి సమక్షంలోనే కలహానికి దిగిందిట ఒక రోజు. దీన్ని గమనించినటువంటి యొక్క రాధికాదేవి జుట్టు పట్టుకుని కొట్టి అవమానాన్ని భరించలేక తులసి ఏం చేసిందిట, ఆ క్షణంలోనే అక్కడికి అక్కడే అంతర్ధానమై చెందిట. సర్వసిద్ధేశ్వరి సిద్ధయోగిని తులసి ఎక్కడికి మాయమైపోయిందా అని చెప్పని ఎవరికీ తెలియలేదుట. శ్రీహరి కూడా ఆవిడ జాడ కొనుక్కోలేకపోతున్నట్ట. సరస్వతీదేవికి చేయవలసినటువంటి బోధములన్నీ చేసి ఆవిడ అనుజ్ఞ తీసుకుని తులసి వలానికి వెళ్ళాట. సుస్నాతుడై మడిగట్టుకుని తులసి తనువు పూజ చేశాట. భక్తితో ధ్యానము స్తోత్రము చేశాట. లక్ష్మీ మాయా కామవాణి బీజాపూర్వం దశాక్షరం బృందావనీదిరేంతంచ. ఈ బీజాక్షర సంపుటితో గనక ఈ తులసీమాతను గనక ఆ పూజ చేస్తే శ్రీ బృందావన్యై స్వాహ శ్రీ బృందావన్యై నమః అనేటటువంటి ఒక ఐదింటితో నామం కలిపి ఈ దశాక్షర మంత్రం ఉపదేశం లేనటువంటి వాడు శ్రీ బృందావన్యై నమః అని చెప్పేసేసి చెప్తే సరిపోతుంది. ఎందుకంటే ఆవిడ బృందావనం అనేటటువంటి యొక్క పేరును కూడాను శ్రీ మహావిష్ణువు సార్థకత చేశాట. తులసి బృందావనం ఎందుకంటున్నారయ్యా అంటే కొమ్మలు కొమ్మలన్నీ కూడాను శాఖోపశాఖలుగా చెట్టు ఉండి ఒక చిన్న వెనక కింద కాండం ఉండి పైనంతా కూడాను శాఖోపశాఖలుగా ఉండి ఉంటుంది కాబట్టి ఈ తులసి యొక్క వెన్ను అంతా కూడాను ఆ కోటలోనే పడి మళ్ళీ అక్కడికక్కడే తులసి యొక్క బీజముల వల్ల వృక్షములన్నీ కూడాను మళ్ళీ పెరుగుతున్నాయి కాబట్టి ఆ తులసి కోటనే బృందావనము అనేటటువంటి యొక్క నామకరణంగా కూడాను పేరొందింది. అటువంటి యొక్క ఆ బృందావనం యొక్క ఆ నామాన్నే ఉచ్చరిస్తే బీజాక్షరాలన్నీతో కూడాను ఉచ్చరించడం యొక్క పుణ్యఫలం దక్కుతుందిట. ఆ విధంగా బృందావనం యొక్క పూజ చేసి ఆ చక్కని శిరస్సు మీద కనుక ధరించి వక్షస్థలం మీద పెట్టుకున్నట్ట శ్రీ మహావిష్ణువు కూడాను సకల దేవతలు మానవ కోటులు కూడాను నిన్నే శిరసావిహిస్తాను, ఇది నా యొక్క వరం అని చెప్పని ఆ రోజు ఆవిడకి వరం ఇచ్చి నువ్వు ఎప్పుడు కూడాను ఇలా కోపగించుకుని ఇది చేసుకోమాక నీ వల్ల లోకమంతా కూడాను ముక్తి మోక్షం కలగాలి అని చెప్పి శ్రీ మహావిష్ణువు మళ్ళీ ఆ తులసీదేవతను వెతుక్కు వచ్చి ఆ బృందావనంలోనే ఆయన స్థాపన చేసి గోపిగా గోపికలు అయినటువంటి యొక్క పూర్వజన్మ. దీనివల్ల శ్రీ మహావిష్ణు స్వరూపమే కదా గోపకుడు. ఆ విధంగా తులసిని అర్చించాట శ్రీ మహావిష్ణువే ప్రప్రథమంగా. అందుకని తులసి నారాయణమూర్తికి అత్యంత ప్రీతపాత్రమైనటువంటిది. ఆయన లక్ష్మీ స్వరూపమే కాబట్టి దాన్ని లక్ష్మీ తులసి అని, నారాయణ స్వరూపమైనటువంటి యొక్క దీంట్లోనే ఆవిడ ఐక్యమై ఉంది కాబట్టి ఆ శ్రీ కృష్ణ తులసి అని, గోపీనందకుడు అయినటువంటి యొక్క వాడు కూడా శ్రీ మహావిష్ణు స్వరూపం కదా, అందువల్ల కృష్ణ తులసి అని ఈ విధమైనటువంటి యొక్క రెండు నామాలతో ఆవిడ జగద్విఖ్యాతమైనటువంటి యొక్క దేవతగా వృద్ధి చెందింది. దానివల్ల మనం ఆ తులసి యొక్క మాతని స్మరించడం వల్ల, ఆ తులసి దేవత పూజ చేయటం వల్ల, ఆ తులసి దేవతకి ధ్యానం నమస్కారం చేయటంతోనే మనకి పుణ్యం వస్తుంది. నిత్యం పూజ చేయలేకపోయినా కనసి ఆ యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ తాని తాని ప్రదశ్యంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాప కర్మాహం పాపాత్మా పాప సంభవ త్రాహిమాన్ కృపయాదేవి శరణా గతవత్సలే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వరి అని చెప్పి ధ్యానం చేస్తూ ఆ తులసీమాతకు మూడు ప్రదక్షిణాలు చేసి నమస్కరిస్తేనే
ఆ దేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి చెప్పబడుతుంది. షోడశోపచార పూజలన్నీ కూడా నువ్వు చేయలేకపోయినా తులసి మాతక శ్రీ బృందావన్యై నమః అని నమస్కారం చేస్తూ మూడు ప్రదక్షిణాలు గనక చేస్తే, ఎందుకంటే మూడు ప్రదక్షిణాలు ఎందుకు చేస్తున్నామయ్యా అంటే ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపమైనటువంటివి, అందుకని మూడు ప్రదక్షిణాలే చేయమన్నా. అందుకని త్రిత్వే బహుత్వ సిద్ధ్యతి అని చెప్పని కూడా అంటూ ఉంటాం. త్రిత్వే బహుత్వం అంటే మూడు ప్రదక్షిణాలు చేస్తే ఎన్నో ప్రదక్షిణాలు చేసినంతటి యొక్క శక్తి కలుగుతుందిట. అందుకని మూడు ప్రదక్షిణాలు, అందుకని గుళ్ళల్లోకి వెళ్ళినా మూడు ప్రదక్షిణాలు చేయండి చాలు అని అంటాం. ఎందుకంటే త్రిత్వే బహుత్వ సిద్ధ్యతే, మూడే యొక్క శక్తులే సామాన్యమైనటువంటివి కాదు కదా. త్రిపురాంతకమైనటువంటి యొక్క త్రిపురాపరమైనటువంటి యొక్క శక్తి అందుకోసమని చెప్పని మూడు ప్రదక్షిణాలే చేసి ఆ తులసీమాతకు నమస్కారం చేసినా గాని మనకి పుణ్యలోక ఫలావాప్తి కలుగుతుంది అని చెప్పని శ్రీ మహావిష్ణువు బోధించట. ఆ విధంగా తులసి దగ్గర పూజ చేసుకునేటటువంటి వాళ్ళైతే రంగవల్లికాం విరచ్య, రంగవల్లిక వేసుకుని ఆ రంగవల్లిక మీద పసుపు కుంకుమలతో రంగవల్లిక చేసుకోవాలట. ఆ రంగవల్లిక ఎట్లా వెయ్యాలి అనేటటువంటిది మీకు శ్రీమతి పద్మావతి వివరిస్తారు. ఎందుకంటే ముగ్గులు వేయటం మా మగవాళ్ళకి ఇది కాదు కాబట్టి, స్త్రీ యొక్క శక్తి స్వరూపం కాబట్టి ఆవిడ మీకు వర్ణిస్తుంది. ఆ షోడశ ఉపచారాలు చేసి పూజ చేస్తే చాలా విశేషంగా ఉంటుంది. షోడశ ఉపచారాలన్నీ కూడాను క్రితం వారంలో అందరికీ కూడాను చెప్పడం జరిగింది. ఒకవేళ షోడశ ఉపచారాలు చేయలేకపోతే కనీసం పంచోపచారాలైనా చేసినా చాలు. గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం పంచోపచారాలు, షోడశ ఉపచారాలన్నీ కూడాను చెప్పాను. ఆవాహనము సింహాసనం అధ్యం పాద్యం అర్ఘ్యం మధుపర్కం ఆచమనం స్నానం వస్త్రం గంధం యజ్ఞోపవీతం పూజ ధూపం దీపం నైవేద్యం నీరాజనాది మంత్రపుష్పాంతే, ఇలాగ 16 ఉపచారాలు. ఈ 16 ఉపచారాలు చేయలేకపోతే పంచోపచారాలు చేయాలి. ఈ 16 ఉపచారాలు విశేషమైనటువంటి రోజుల్లో చేస్తే విశేష ఫలం దక్కుతుంది. కార్తీక పూర్ణిమ రోజును కానీ, ఏకాదశి రోజు కానీ, శుక్రవారాలు కానీ, సోమవారాలు కానీ, ఇలా విశేషమైనటువంటి రోజుల్లో కనుక తులసి పూజ చేస్తే విశేష ఫలం దక్కుతుంది. అందుకనే ప్రతి ఇంటిలో కూడాను ముఖ్యంగా తులసి ఉండాలి. వైజ్ఞానికంగా చూసుకుంటే యాంటీబయాటిక్ కింద కూడాను తులసి పనిచేస్తుంది. మనకి చిన్న శరీరం మీద ఎక్కడైనా చిన్న దురద కానీ మచ్చ కానీ వస్తే తులసి రసం పోసి కనుక రుద్దితే ఆ మచ్చ 3 రోజుల్లో పోతుంది. ఒంటికి ఉన్నటువంటి శోభి వస్తూ ఉంటుంది. ఆ శోభి ఏమన్నా కనుక వస్తే తులసి రసంతో కనుక రుద్దితే శోభి పోతుంది. ఇలాగా వైద్య విజ్ఞానంగా కూడాను తులసి యొక్క విశిష్టతని చెప్పబడింది. యాంటీబయాటిక్స్ అన్ని కూడాను తులసిలో ఉన్నాయి. మరి దేవతాపరంగా చూసుకుంటే మనకి శ్రీ మహావిష్ణు స్వరూపము, మరి మహాలక్ష్మి స్వరూపము 5 యొక్క స్వరూపం. సో ఈ రంగవల్లిక ఎట్లా ఉంటుంది అనేటటువంటిది మీకు పద్మావతి విచారణ వివరణ ఇస్తారు. వివరణ ఇచ్చిన తర్వాత మీకు ఎవరికైనా సందేహాలు ఉంటే వివరిస్తే చక్కగా మనం విశదీకరిద్దాం. జై దుర్గాయై నమః. రంగవల్లికి బొమ్మ తీసావు, ఎవరికైనా పెట్టి పంపించావా? ఎక్కడున్నది? తులసి చెట్టు ఉంటుంది, అటు ఇటును శంఖు చక్రాలు వేసి పద్మం ఇది కమలం అంటారు. లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి ముగ్గు. తర్వాత శ్రీకృష్ణాయ నమః, శ్రీ గోవిందాయ నమః. ఇదేమో గోపాదములు. ఇవి మొత్తం అంతా తులసి వర్ణన అంతా ఆయన చెప్పేశారు. ఏమన్నా మీ క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే చెప్పండి. చెప్పండి.
తులసిని శివుడికి గణపతికి దుర్గాదేవికి నిత్య పూజలో పూజ చేయొచ్చా అని అడుగుతున్నారు. తులసిని అసలు తులసి లేకుండా పూజే లేదు అని చెప్పని శ్రీ మహావిష్ణువు వరణిచ్చాడు. అయితే మనకి కొంతమంది ఆచారంలోకి ఈ మధ్యకాలంలో కొత్తగా ఏమిటంటే వినాయక చవితి నాడు తప్ప తులసిని చవితి పండగ రోజున ఏకవింశతి పత్రాల్లో తులసి పత్రం ఉన్నది కాబట్టి దాన్ని ఆ రోజు మాత్రమే పూజించండి, తర్వాత రోజుల్లో పూజించవద్దు, తులసి ఒక్కటి పూజించరాదు అని అంటారు. అసలు పుష్పాలు మనం పూజ చేసేటప్పుడు తులసి లేకుండా పూజ చేస్తే ఆ పుష్పములన్నీ నిష్ఫలము అని చెప్పని చెప్పబడింది దేవి భాగవతంలోనే. విశేషంగా 29వ అధ్యాయంలో అది ప్రత్యేకంగా కూడాను చెప్పబడ్డది. అందువల్ల నిత్యము తులసిని పూజించవచ్చు. అయితే అమావాస్య రోజున ఇట్లాంటి మాధ్యాహ్నికమైనటువంటి రోజులన తులసి దళాన్ని తుంచరాదు కాబట్టి అప్పుడు చేసి మనం అవి కోయరాదు. అది ఎంతో సంతోషం అంది గురువు గారు, చాలా అత్యంత పవిత్రమైన ఈ తులసి అమ్మవారి గురించి మాకు తెలిపినందుకు. దేవి భాగవతంలో సూచించిన తులసి వృత్తాంతాన్ని కానీ ఆవిడ జన్మ కారణాన్ని కానీ, శంఖం అంత పవిత్రంగా ఎందుకు మారింది, శంఖానికి ఎందుకు అంత పవిత్రంగా పూజ చేస్తున్నాం, శంఖ తీర్థం అంటే ఎందుకు అంత పవిత్రం, అవన్నీ చాలా బాగా చెప్పారు. చాలా అసలు తెలియని విషయాలు ఇవన్నీ అందరికి. ఒకటో రెండో ఎన్నో విషయాలు ఇలా ఎన్నో ఎంతో వివరంగా మాకు తెలిపారు. గోపికకు రాధిక దేవి శాపం, ఆవిడ గండకి నదిగా మారడం చాలా బాగుంది. ఎప్పుడు ఎప్పుడెప్పుడు తులసిని పూజించాలి, ఎప్పుడు తులసిని ముట్టుకోకూడదు, తులసిని తుంచితే విష్ణువుకే ఎంత ఇష్టం ఉండదు, విష్ణువు తల తుంచినంత శాపం వస్తుందని చాలా చాలా బాగా చెప్పారండి. పద్మగారు ఆ ముగ్గు కానీ అది చాలా బాగా చూపించారు. గోపాదములు వేయాలని చిన్న చిన్న వివరాలే ఆ ముగ్గులో ఎంతో బాగుంది. అంటే ఆ ముగ్గు వేసి పూజిస్తే, తులసిని పూజిస్తే గోమాతకు పూజించిన ఫలితం కూడా దక్కుతుంది. సో అందుకే గోముద్రలు వేసినందువల్ల చాలా బాగుందండి. ఎంతో వివరంగా చెప్పినందుకు విష్ణుపట్ల శివప్రసాద్ శర్మ గారికి, పద్మావతి గారికి మా కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన లక్ష్మీ మాందాత గారికి కూడా మా ధన్యవాదాలు. ఒక క్వశ్చన్ ఉందండి, కొంచెం కామేశ్ గారు చూడరా? నో అండి, ఆఫ్టర్ వల్లి గారు ఫినిషెస్ దెన్ విల్ డు ద క్వశ్చన్స్. వి స్టిక్ టు దట్ లాస్ట్ టైం. Namaskaram andi. Today's session was also really amazing one, like we were looking forward for it, and it did look as informative as the rest of the sessions that have been going on. And we are really grateful for Kanchi Kamakoti Bhakti Kendra that is running all these sessions, very informative sessions. And of course, we are really thankful for Shiva Prasad Garu, Vishnu Bhatla Shiva Prasad Garu, Guru Garu, and then Padmavati Garu also. Thank you so much for all the detailed story about Tulasi from Devi Bhagavatam. And it's really nice that, you know, like I echo Kameshri Garu's reflection about what the whole session was about. We say Sankarlo postane kani teertham kaadu ani antamu. So now we know the reason why it is, you know, why we need to pour water and then take that as a holy water, why just a simple water becomes holy. And also we learned about the birth secret about the Tulasi Mata herself, and she was so beautiful and also pious and powerful too, just like all our scriptures and Sanatan Dharma repeats and repeats over and over again the power of and importance of women. And the same way, she's also so powerful that even she could curse Lord Vishnu himself. That but again it shows how Vishnumurti also has immense respect for her, and he tells the world that, you know,
taking giving importance to Tulsi Mata. And even in Naivedyam also, when you put a little bit of ghee, my mom also taught me to put one Tulsi Dalam on each offering that you are giving to God. And if it is not there, it's not complete. And in old times, you know, they did not have time to explain. But at this age, in my age, I'm learning the importance of why my mom used to say, put one Tulsi Dalam on everything that you're offering to God. So that importance of why we need to do it. How much ever, whatever you're offering, it's not equal to one Tulsi Dalam. So that is amazing. We learned a lot of information about it today. And then one more interesting fact that I learned today is the Tulsi Dalam can be reused for 3 days. It is still considered to be pious and pure, and there is no staleness to it. You can just rinse it off and it stays fresh too because of its medicinal uses and the quality of the plant itself. And also there is one shortcut, or what do I say, something, a takeaway from today's thing is, today's session is, I learned, thanks to Guru Garu again, he gave us this short mantra, right? Sri Brindavanyai Namaha. Wow, what can I say? Thank you so much. And we can chant that till the next session that you're going to give us other tips and shortcuts to understand our culture and enjoy it. Thank you so much again, once again, Srimati Lakshmandatta Garu and Himabindu Paida for organizing this, and looking forward for next sessions again, as always. Thank you, Kameshwari. That was really good review also in Telugu. You speak so beautifully. Thank you so much. The next question, Andy. Basilu Tulsi.